నాకు ఒక విచిత్రం ఇందాక మాట్లాడుతుంటే విన్నా నేను. ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడట గట్టిగా అరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భయపడేవాడట. నాకేం నాకు అర్థం కాలేదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అరుపులకు భయపడేటటువంటి పరిస్థితులు ఏ రోజున లేదు. మీరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి భయపడేటటువంటి పరిస్థితి ఉన్నది. మీరు భయపడి పారిపోయే పిరికి బంద తప్ప వైఎస్ కుటుంబం భయపడి పారిపోయేటటువంటి తత్వం ఏ రోజున లేదు. పులివెందుల పులి అంటుంటే మీరు పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ. నేను చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోయిన దగ్గర నుంచి ఈ 4 నెలల్లో పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ, ఎక్కడ దొరికితే అక్కడ పులివెందుల పంచాయతీ అంటున్నాడు. ఒక బ్రాండ్ చేయాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమిటండి పులివెందుల పంచాయతీ, నాకు అర్థం కదా. సరే పులివెందుల సంఘం తీసి పెడతాం. పంచాయతీ ఏంటండి, ఎవరండి పంచాయతీలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పంచాయతీలు చేశారా? రాజశేఖర గారు ఎప్పుడైనా పంచాయతీలు చేశారా? పంచాయతీలు చేసింది గత 5 సంవత్సరాలు మీరు మర్చిపోయారా? ఏం చేశారు మీరు పంచాయతీలు? ఆదినారాయణ రెడ్డి గారిని మా పార్టీలో గెలిస్తే ఆ పార్టీలోకి తీసుకెళ్ళి, అక్కడ రామసుబ్బారెడ్డి అనే ఆయన తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళిద్దరి మధ్యన పంచాయతీలు చేశారా లేదా? మీరు 1 రూపాయి నువ్వు తీసుకో, 1 రూపాయి నువ్వు తీసుకో అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడారని మేం చెప్పింది కాదు. ఇది సాక్షాత్తు ఆ జమ్మల మడుగులో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు, సుబ్బారెడ్డి గారు చెప్పాడు, ఇద్దరు కలిసి చెప్పారు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ చేశాడు, చెరువు 1 రూపాయి తీసుకోమన్నాడు అని. మరి ఆయన ఒక పావులా తీసుకున్నాడో మరి ఏంటో మరి నాకు తెలియదు. ఈ పంచాయతీ చేసింది ఎవరండి నాకు అర్థం కాలేదు. విశాఖ ల్యాండ్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్లో మీరు పంచాయతీలు చేయలేదా? గంటాకి నేను అదేవిధంగా అయ్యన్న పాత్రుడికి మధ్యన పంచాయతీలు చేసింది మీరు కదా. అక్కడ దాకా ఎందుకు చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని దౌర్జన్యం చేస్తే కేసు పెట్టకోకుండా ఇద్దరిని పిలిచి హైదరాబాద్లో పంచాయతీ చేసి కేబినెట్ మొత్తాన్ని కూర్చోబెట్టి చింతమనేని ప్రభాకర్కి సపోర్ట్ చేయమని చెప్పిన పంచాయతీ కేబినెట్ చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఒకటి కాదు, బాలసుబ్రహ్మణ్యం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మీద బోండావు మా కేసు నేను నాని వెళ్ళి దౌర్జన్యం చేస్తే కూర్చోబెట్టి పంచాయతీ చేసావు ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి. పంచాయతీలు బ్రోకరిజం చేసేటటువంటి తత్వం నీ దగ్గర ఉన్నది. పంచాయతీలతోనే పైకి వచ్చావు నువ్వు, అసలు పార్టీ పెట్టింది నువ్వు కాదు. ఓ పెద్ద పంచాయతీ చేసి చంద్రబాబు జగన్మోహన్ మన ఎన్టీ రామారావు గారిని పంచాయతీ చేసి ఆయన ఇంటికి పంపించి నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు పంచాయతీలు చేసే లక్షణం నీకున్నది. మాట్లాడితే పులివెందుల పంచాయతీ, మాట్లాడితే పులివెందుల పంచాయతీ, ఇన్ని 100 సార్లు మాట్లాడారు నాకు అర్థం కాల. ఒక బూత్ అది పులివెందుల పంచాయతీ అనే మాట మీరు మాట్లాడేది. పులివెందుల పంచాయతీ కాదు, పులివెందుల పౌరుషానికి చిహ్నమైనటువంటి ప్రాంతం అది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన ప్రాంతం అది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ప్రాంతం అది. ఇద్దరి ముఖ్యమంత్రుల్ని ప్రసాదించినటువంటి పులివెందుల గడ్డని నువ్వు అవమానపరుస్తున్నావని మనం చేస్తున్నా. నేను పులివెందుల ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, పులివెందుల ప్రజానీకం, కడప ప్రజానీకం, రాయలసీమ ప్రజానీకాన్ని అందరూ కూడా మనం చేస్తున్నా, పులివెందుల పంచాయతీ అంటే ఊరుకోకండి. ఎందుకంటే చిన్నప్పుడు మేము బొడ్డోళ్ళుగా ఉన్నప్పుడు నేను బూతులు మాట్లాడుతుంటే మా అమ్మ అనేది, ఒరే మరొంకోసారి ఆ మాట మాట్లాడామంటే అట్లకార పొయ్యిలో కాల్చి నీ మూతి మీద వాతేస్తానని చెప్పేది. ఆ రకంగా పులివెందుల పంచాయతీ అని మళ్ళా మాట్లాడితే పులివెందుల ప్రజానీకానికి మనం చేస్తున్న అట్లకర్ర కాల్చి చంద్రబాబు మూతి మీద వాత పెట్టనని మనం చేస్తున్నాం. ఏమిటో నాకు అర్థం కాదు. పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, వచ్చిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు. పంచాయతీలు చేసే లక్షణం నీకుందని మనం చేస్తున్నా. ఏంది పంచాయతీ, నా కరగట్టు పంచాయతీ ఏంటి నాకు అర్థం కాలే. కరగట్టు కింద ఇల్లా, ఆ ఇల్లు ఎవరిది? నాది ఆ ఇల్లు, ప్రభుత్వం దాన్ని అక్వైర్ చేసింది అని చెప్పింది నీ నోరు కదా. ఆయన లింగమనే రమేష్ గారు ఏం చెప్పారు, మేము ఎప్పుడో గవర్నమెంట్కి ఇచ్చేసాం, మాకేం సంబంధం లేదు అని లింగమనే రమేష్ గారు నోరు చెప్పలేదా? మీ ఇద్దరు నోళ్ళు చెప్పాయి. ఎప్పుడైతే నువ్వు అధికారంలోంచి దిగిపోయావో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో, రమేష్ గారికి ఇది నా ఇల్లు అన్నాడు, నేను అద్దెకుంటున్నాను అన్నాడు. ఈయన బుద్ధి ఉందా అంటున్నా? ఇదేం పంచాయతీ నాకు అర్థం కాదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో అది నీ ఇల్లా, నువ్వు అధికారం పోయి అపోజిషన్లోకి వచ్చేటప్పటికేమో అది లింగమనేడి వారి గెస్ట్ హౌసా? ఏమిటి మాట్లాడుతున్నావు? ఒక అనధికారమైనటువంటి ఇంట్లో, అక్రమంగా కట్టినటువంటి ఇంట్లో ఉండి ఇవాళ తగారా పెట్టుకొని పంచాయతీ చేస్తున్నావే, నీదే పంచాయతీ, కరగట్టు పంచాయతీ, కుప్పం కుట్రలు నీవి తప్ప
జగన్ మోహన్ రెడ్డి గారివి కావనేటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఇంకా సమయం నీకు పట్టొచ్చు. ఇంకా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా ఉన్నావు. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావాలి అంటే ఇంకా చాలా టైం పడుతుందని కూడా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి మనం. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ రోజున వనజాక్షి మీద దాడి జరిగినప్పుడు నువ్వే రకంగా ప్రవర్తించావు, అది ఒక గీటు రాయని మనవి చేస్తున్నా. ఇవాళ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మధ్యన ఆరోపణలు వచ్చాయి. ఆమె పేరేంటి, సరళ, ఎంపీడీఓ గారి మీద ఆమె ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసినప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించాడు, ఇది ఒక గీటు రాయి, పోల్చి చూసుకోమని చెప్తున్న ప్రజానీకానికి. చింతమనేని ప్రభాకర్కి వనజాక్షికి మధ్యన తేడా వచ్చినప్పుడు నువ్వు భుజాన వేసుకున్నావు, కేసు పెట్టుకోకుండా తప్పించుకున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టమన్నారు, పెట్టించారు, అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. తప్ప చట్టం తన పని తాను చేసుకోలేదా? ఆ ఎంపీడీఓ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని వచ్చి చెప్పిందే. అయితే ఒకటి అంటున్నారు, పాపం చంద్రబాబు నాయుడు గారును ఆయన తాబేదారులు. కోటమిరెడ్డి సీతారెడ్డికి బెయిల్ వచ్చేసింది, కోటమిరెడ్డి సీతారెడ్డికి బెయిల్ వచ్చేసింది. బెయిల్ రాకూడదు, ఆయన లోపల ఉండాలి, ఒక 4 సంవత్సరాలు లోపల ఉండాలి బెయిల్ రాకోకుండా. నాకు అర్థం కాల సహజ బెయిల్ అనేది ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. నేరారోపణ చేయబడిన వాడికి బెయిల్ ఇవ్వడం అనేది అతి సహజమైనటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎత్తుకుపోయారే చైర్లు, అసెంబ్లీ నుంచి చైర్లు ఎత్తుకుపోతే కోడెల శివప్రసాద్ గారి కుమారుడైనటువంటి కోడెల శివరామ్కి ఎన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది? కండిషన్ బెయిల్ వచ్చిందా రాలేదా? మా ప్రభుత్వమేగా మా పోలీసులేగా కేసులు పెట్టింది, మరి ఎందుకు బెయిల్ వచ్చింది అక్కడ? బెయిల్ ఇస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. బెయిల్ చాలా సునాయాసంగా వస్తుంది. ఒక ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి మీద కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్లో ఎక్కువ కాలం ఉంచకూడదనేటువంటి ఒక పద్ధతిలో న్యాయ వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి. దానిలో క్రమంలో బెయిల్ వస్తే ఏదో గొడవ జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు కొద్దిగా ఎక్కడ తేడాగా ఉన్నట్టుంది, దాన్ని సరిచేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మేము తప్పనిసరిగా చట్టాలను సక్రమంగా అమలు వేసి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. కావలిస్తే ఒకసారి తరచు చూసుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక రెండు పాయింట్కి వస్తే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మేము ఎప్పుడో పెట్టేశాం, ఇది ఇంతకు ముందే పెట్టేశాం మేము. కంటి వెలుగంట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పెట్టేశారంట, 67 లక్షల మంది కళ్ళజోళ్ళు ఇచ్చారంట, 3 లక్షల మందికి ఏదో ఆపరేషన్ చేయించారంట మనం చెప్తున్నాడు. ఇక్కడ నాకేం అర్థం కాలే, ఎప్పుడు పెట్టారు నాకు అర్థం కాలే. ఈ పథకం మీదేనంట, మేము కాపీ కొట్టామంట. మళ్ళా గ్రామ సచివాలయాలు, ఇది నేను ఎప్పుడో 2003లోనే పెట్టేశాను గ్రామ సచివాలయాలు. ఎక్కడ మాకు కనపడలేదు 2003లో పెడితే? ఇవాళ గ్రామ సచివాలయాలకి సచివాలయాల బిల్డింగులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దశ. ఏ పథకం పెట్టినా కూడా మేము పెట్టేశాం, మేము ఇంత ముందే పెట్టాం, ఎక్కడ మరి కనపడదే? బహుశా పెట్టి ఉంటారు, కాగితాల మీద పెట్టి డబ్బులు కొట్టేసి ఉంటారు, అంతకుమించి ఏమి లేదు. ఈ రకంగా పద్ది కూడా మేము పెట్టేశాం, పథకాలన్నీ మేము పెట్టేశాం, పథకాలన్నీ మేము పెట్టేశాం. నేను మనవి చేస్తున్నా ఇవాళ అత్యద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దశ మార్చుకోండి అని మనవి చేస్తున్నా. పొగడకపోతే పొగడకపోయారు, ఊరికినే దూషించే కార్యక్రమాలు మీరు చేయటం సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. బిల్డ్ షాపులు రద్దు చేసినటువంటి ఘనత మాదండి, మీది కాదని మనం చేస్తున్నా. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసి ఇవాళ షాపుల్ని 80% కుదించి మీ వాళ్ళ మద్యం పాలసీని మేము అమలు చేస్తుంటే దాన్ని మీరు విమర్శిస్తున్నారు. అయ్యో చెప్తున్నాను, మన గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంట. ఏమి నాకు అర్థం కాలే, గాంధీ జయంతి రోజున మద్యం ఎక్కడైనా అమ్మారా? అనేక సందర్భాల్లో మేము చెప్పాం, మళ్ళీ చెప్తాం, గాంధీ జయంతి రోజున మద్యం అమ్మిన దుర్మార్గమైన ప్రభుత్వం అని ముద్ర వేయడానికి మీరు ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేనటువంటి మీ నాలుక ఇలా దూషించడం సమంజసం కాదు. పులివెందుల పంచాయతీ అని, రౌడీజం అని ఈ రకంగా మాట్లాడి పలుచన కావద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు
కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లయితే ప్రజలు మీకు మరొక్కసారి గుణపాఠం చెప్తారు. మీ వంది మాగదులు కూడా ఏంటో రెచ్చిపోతున్నారు. 4 నెలలకే రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏదోదో చేయాలనేటువంటి తాపత్రం. ఈ మధ్యన ఇంకోటి చూసా, ఆ ఇన్ని మాట్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారేంటి? ఎందుకు మాట్లాడాలి? నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి బలాన్ని ప్రజలు ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి సక్రమమైన పరిపాలన చేయడానికి నిర్ణయించుకొని చిత్తశుద్ధిగా ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరేదో పిచ్చివాగుడు మాట్లాడితే ఆయన మాట్లాడవలసిన అవసరం లేరే లేదని మనం చేస్తున్నాం. మీ దగ్గర స్టఫ్ లేనటువంటి మాటలు, మీరు చేసే విమర్శల్లో పసలేనటువంటి విమర్శలు, దుగ్ధతో ఈర్ష్యతో మళ్ళా మీ పార్టీ బతుకుతుందో లేదో అనేటువంటి భయంతో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్నటువంటి వారు మీకు సమాధానం చెప్పవలసిన స్థాయిలో మీరు లేరనే నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని మీరు గమనించండి. ఎన్నిసార్లు మీరు మాట్లాడినా ఏమి మాట్లాడినా ప్రజలు చెంతకు చేరవు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఒక చక్కని పరిపాలన, ఒక సుపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది, దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. లేకపోతే దీనికి మూల్యం చెల్లించవలసిన అనివార్యమైన పరిస్థితి కూడా మీకు వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.